ఎలా అప్లై చేయాలో లాస్ట్లో ఇవ్వడం జరిగింది. సో హాయ్ ఫ్రెండ్స్, ఆల్రెడీ మనం వీడియో పెట్టడం జరిగింది. తెలంగాణలో ఫ్రీ కోచింగ్ అనేది గ్రూప్ 1, గ్రూప్ 2 అండ్ ఎస్ఏ వాళ్ళకి ఫ్రీ కోచింగ్ అనేది ఇవ్వడం జరుగుతుంది. సో వాళ్ళకి 5,000, 2,000 స్టైఫండ్ కూడా ఇస్తున్నారన్న వీడియో అయితే మనం లాస్ట్ వీడియోలో చేయడం జరిగింది. సో ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ కూడా అటువంటి ఫ్రీ ఎడ్యుకేషన్ని గ్రూప్కి మరియు బ్యాంకింగ్ పిఓస్కి ఇవ్వడం అనేది జరుగుతుంది. సో లాస్ట్ డేట్ కూడా చాలా తక్కువ ఉంది. ఆ వివరాలను ఈ వీడియోలో తెలియచేస్తాను. ఎవరైనా ఇంట్రెస్ట్ ఉన్నట్లయితే ఇమీడియట్గా మీరు అప్లై చేసుకోండి. సో ఆన్లైన్ అప్లికేషన్ ఎట్లా ఫిల్ చేయాలి, ఏ సైట్కి వెళ్ళాలో కూడా నేను క్లియర్గా అయితే మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఇప్పుడైతే వీడియోలోకి వెళ్ళిపోదాం. మీరు చూస్తే ఇట్ ఈస్ ఇన్ఫార్మడ్ టు ఆల్ ద అన్ఎంప్లాయ్మెంట్ గ్రాడ్యుయేట్స్ ఆఫ్ ఎస్సీ ఎస్టీ అండ్ అదర్ కమ్యూనిటీస్ దట్ ద ఆంధ్రప్రదేశ్ స్టడీస్ సర్కిల్ ప్రోగ్రెస్ టు స్టార్ట్ ఏ ఫ్రీ రెసిడెన్షియల్ కోచింగ్ ప్రోగ్రామ్ ఫర్ బ్యాంకింగ్ పిఓస్ ఇన్ ఏపీ స్టడీ సర్కిల్ బ్రాంచ్ తిరుపతి అండ్ గ్రూప్ 1 కోచింగ్ ఏపీ స్టడీ సర్కిల్ బ్రాంచ్ విజయవాడ. చూస్తే ఎస్సీ ఎస్టీ మరియు మిగిలినటువంటి కమ్యూనిటీ వాళ్ళకి ఇది అవకాశం అయితే ఇవ్వడం జరుగుతుంది. ఫ్రెండ్స్, మీకు బ్యాంకింగ్ పిఓస్కి మరియు గ్రూప్ 1కి మీకు తిరుపతి మరియు విజయవాడలో అయితే కోచింగ్ అనేది ఇవ్వడం జరుగుతుంది. సో ఇక్కడ ఫ్రీ కోచింగ్ అంటే చాలామంది చాలా తక్కువగా అంచనా వేస్తూ ఉంటారు. సో తెలంగాణలోనూ మిగిలిన ఫ్రీ కోచింగ్తో పోల్చుకుంటే ఇక్కడ చాలా ఎక్స్పీరియన్స్ సార్స్ అయితే వస్తారు అనే ఇన్ఫర్మేషన్ అయితే ఉంది. అయితే దీనికి సంబంధించి మీ యొక్క యాన్యువల్ ఇన్కమ్ అనేది 6 లక్షల కంటే తక్కువ ఉండవలసిన అవసరం ఎంతైనా ఉంది. సో దీనికి ఎటువంటి క్రైటీరియా ప్రకారం ఎలా సెలెక్ట్ చేస్తారు అంటే ఎంట్రన్స్ టెస్ట్ ఒకటి కండక్ట్ చేయడం జరుగుతుంది. ఆ ఎంట్రన్స్లో వచ్చినటువంటి మార్కులను ప్రాతిపదికన మిమ్మల్ని సెలెక్ట్ చేయడం జరుగుతుంది. మీకు ఫ్రీ కోచింగ్ అయితే ఇవ్వడం అనేది జరుగుతుంది. సో ఓకే ఫ్రెండ్స్, అయితే లాస్ట్ డేట్ అనేది 10/4/2022 ఈలోగా మీరు అప్లై చేసుకోవాలి. వెబ్సైట్ యొక్క లింక్ కూడా చూస్తే apstdc.apcfss.in అనే వెబ్సైట్ కూడా ఇవ్వడం జరిగింది. ఆ యొక్క వెబ్సైట్ లింక్ను నేను ఆ యొక్క డిస్క్రిప్షన్లో కూడా ఇవ్వడానికి ప్రయత్నం అయితే చేస్తాను. అదేవిధంగా అఫీషియల్ సైట్ ద్వారా అప్లికేషన్ ఏ విధంగా ఫిల్ చేయాలో కూడా నేను చెప్తాను. వీడియో అయితే చివరి వరకు చూడడానికి ప్రయత్నం అయితే చేయండి. సో ఓకే ఫ్రెండ్స్, ఆల్ ద బెస్ట్. హాయ్ ఫ్రెండ్స్, మీకు లైవ్లో అప్లికేషను ఎలా ఓపెన్ చేయాలో కూడా నేను చూపిస్తాను. అప్లికేషన్లో ఏమేమి ఉంటాయి, ఏమి ఫిల్ చేయాలో కూడా మనం చూద్దాం. చూడండి, ఇక్కడ ఏపీ స్టడీ సర్కిల్ సోషల్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ అని ఉంది కదా. సో ఇది అఫీషియల్ సైట్, ఇది అఫీషియల్ సైట్. ఓకే, ఇక్కడ మీరు చూస్తే, సో పైకి ఒకసారి వస్తే కనుక మీరు ఇక చూడండి, క్లిక్ హియర్ ఫర్ ఆన్లైన్ అప్లికేషన్ అని బ్లూ కలర్లో ఉంది కదా, దీన్ని క్లిక్ చేయండి. సో ఓపెన్ అవుతుంది, చూద్దాం. అప్లికేషన్ ఫర్ ఫ్రీ కోచింగ్ ఫర్ ఎస్సీ ఎస్టీ అండ్ అదర్ క్యాండిడేట్స్ ఫర్ గ్రూప్ 1 ఆర్ బ్యాంకింగ్ పిఓస్ ఎగ్జామినేషన్. ఓకే, ఇక్కడ మీరు చూడొచ్చు, ఆల్రెడీ రిజిస్టర్డ్ ఓటీపీఆర్ ఇన్ ఏపీపీఎస్సీ పోర్టల్ అని చెప్పి ఉంది కదా. అంటే అంతకుముందు కనుక మీరు ఏపీపీఎస్సీ పోర్టల్లో కనుక ఎన్రోల్ అయి ఉంటే ఎస్ అని క్లిక్ చేయండి. ఎస్ అని క్లిక్ చేసినప్పుడు మీకు ఇక్కడ నెంబర్ అడుగుతుంది. లేదు, మీరు న్యూగా కనుక ఎన్రోల్ అవుతుంటే ఇక్కడ నో అని కొట్టండి, అది పోతుంది. ఓకే, ఇక్కడ పర్సనల్ ఇన్ఫర్మేషన్ అడుగుతుంది, నేమ్ ఆఫ్ ద క్యాండిడేట్ విత్ సర్ నేమ్. స్క్రోల్ చేస్తున్నాను, ఇక్కడ నేమ్ అండ్ క్యాండిడేట్ మీ సర్ నేమ్ ఇచ్చేయండి, ఫాదర్ నేమ్ ఇవ్వండి, డేట్ ఆఫ్ బర్త్ ఇవ్వండి, జెండర్, ఆధార్ నెంబర్, రిలీజియన్, క్యాస్ట్ విత్ కేటగిరీ. సో చూడండి, ఈ చివరే ఉంటే ఇవి మీరు ఫిల్ చేస్తే సరిపోతుంది. సబ్ క్యాస్ట్ విత్ కేటగిరీ, నేటివ్ డిస్ట్రిక్ట్, ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్, యాన్యువల్ ఇన్కమ్ ఆఫ్ పేరెంట్, ఓకే, మొబైల్ నెంబర్, ఈమెయిల్.
whether belong to physical handicapped category, if yes, mentioned percentage. ఒకవేళ కనుక మీరు ఫిజికల్ హ్యాండిక్యాప్డ్ అయితే కనుక అవి మెన్షన్ చేయమంటున్నారు, ఎంత పర్సంటేజ్లో ఉంది ఏంటి అనేది. ఇక కోచింగ్ ప్రిఫర్డ్ అంటే ఎక్కడ మీకు కావాలి సెలెక్ట్ చేస్తే ఇక్కడ ఉంటుంది. సో ఓకే, గ్రూప్ ఓనా బ్యాంకింగా ఏంటి అనేది ఇక్కడ ఇచ్చుకోవాలి. ఓకే, నెక్స్ట్ మీ సేవ క్యాష్ సర్టిఫికెట్ కూడా అడుగుతుంది. అప్లోడ్ క్యాష్ సర్టిఫికెట్ కూడా ఇక్కడ అప్లోడ్ చేయవలసి ఉంటుంది. ఇక్కడ బ్రౌజ్ అన్న చోట మీరు అప్లోడ్ చేసుకోవాలి. ఓకే, మీ సేవ ఇన్కమ్ సర్టిఫికెట్ కూడా అడుగుతుంది, అంటే ఆ నెంబర్ అనేది అక్కడ ఎంటర్ చేయాలి. అప్లోడ్ ఇన్కమ్ దగ్గరమో బ్రౌజ్ దగ్గరమో అప్లోడ్ చేయాలి. అదేవిధంగా అప్లోడ్ ఫోటో, మన ఫోటో కూడా అప్లోడ్ చేయాలి. అప్లోడ్ సిగ్నేచర్ కూడా అప్లోడ్ చేయాలి. అడ్రస్ ఫర్ కమ్యూనికేషన్, డిస్టిక్ ఏంటి, విలేజ్ ఏంటి, హౌస్ ఏంటి, ఇక్కడ మీరు సెలెక్ట్ చేసుకుని ఇచ్చేసుకోవచ్చు. ఇక్కడ అకాడమిక్ డీటెయిల్స్ వచ్చేసేటప్పటికి మీరు చూస్తే నేమ్ ఆఫ్ ద ఎగ్జామినేషన్, ఓకే, హాల్ టికెట్ నెంబర్, మ్యాక్సిమం మార్క్స్, సో గ్రేడ్, ఈరా పాసింగ్, ఇన్స్టిట్యూట్ నేము, ఓకే, ఇవన్నీ కూడా ఇచ్చుకోండి. అప్లోడ్ కోర్స్ రిమార్క్ ఏదైనా ఉంటే ఇక్కడ ఇచ్చేసుకోండి. ఓకే, సో ఇక్కడ మీరు ఏం చేస్తారంటే 10th క్లాస్ నుండి ఈజీగా ఇచ్చేసుకోవచ్చు. ఇక్కడ యాడ్ అని ఉంది కదా, యాడ్ అన్నప్పుడల్లా ఒక్కొక్కటి యాడ్ అవుతూ ఉంటుంది. సో చూడండి, ఇక్కడ యాడ్ అవుతుంది కదా, యాడ్ అయినప్పుడు మీరు 10th క్లాస్ దగ్గర నుండి ఇచ్చేసుకోవచ్చు. ఇది 10th ఇచ్చుకుంటే ఇది ఇంటర్ తర్వాత డిగ్రీ, అలా ఈ విధంగా ఇచ్చుకోవచ్చు. సో ఇవి టిక్ చేసేసి మీరు సబ్మిట్ అనేది చేసేసుకోవచ్చు అన్నమాట. సో ఓకే ఫ్రెండ్స్, సో ఇది ప్రాసెస్ అన్నమాట. ఓకే, ఆన్లైన్ ఇంకా టైం అయితే లేదు, మీరు ఇమీడియట్గా మీరు అప్లై అయితే చేసుకోండి.